శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం శ్రీ బాలాత్రివసుందరి ఫౌండేషన్ తరఫున గడిచినటువంటి ఒక రెండు సంవత్సరాలుగా మనం సంపూర్ణ శనిశ్చరగ్రహశాంతి పూర్వక అఘోర రుద్ర పాశువత హోమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ హోమం ఆచరిస్తున్నప్పటి నుంచి కూడా జాతకరీత్యా ఉండేటువంటి శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుంచి ఉపశమనం కలుగుతోందని దీన్ని కొనసాగించమని చాలామంది అడుగుతున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం కూడా దీన్ని కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటటం జరిగింది కనుక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి మరీ పునః దీన్ని ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక ఎవరెవరికైతే కనుక జాతకరీత్యా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయో వారందరూ కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు ఈ హోమం ప్రతి నెలా కూడా మొదటి శనివారం నాడు అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి శనివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా హోమం జరిగేటువంటి రోజున ముందుగా చక్కగా స్వామివారి యొక్క ఆవాహన చేసుకొని మహన్యాసపూర్వకంగా అంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత స్వామివారికి షోడసోపచారాలన్నీ కూడా నిర్వహించి ఆపై పదకొండు రుద్రాలతోటి శనిశ్వరుడికి తైలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఆ నువ్వుల నూనె కూడా నల్లని నువ్వులు ఆడించినటువంటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల తోటి స్వామివారికి అభిషేకం చేయటం అలానే శనిగ్రహం యొక్క మూల మంత్రం ఏదైతే ఉంటుందో ఆ శనిశ్వర మూలమంత్రాన్ని పంతొమ్మిది వేలు జపం చేయించడం అందులోవో పదోవంతు అంటే పంతొమ్మిది వందల సార్లు ఆ మూలమంత్రంతోటి తర్పణం చేయడం క్షీరతర్పణాలను ఆచరించడం అలానే అందులో పదోవంతు అంటే నూట తొంభై ఆహుతులు మూలమంత్రంతోటి హోమం చేయటం శనిక అధిష్టాన దేవత అయినటువంటి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి గాను అఘోర రుద్రపాశుపత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అఘోర రుద్రపాశుపత హోమపూర్వకంగా ఈ క్రియంతా చేస్తున్నటువంటి కారణం చేత శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం దీంతో పాటుగా శని కారుణ్యాన్ని కలిగినటువంటి గ్రహమైనటువంటి కారణం చేత ఎవరైతే ధర్మ కర్మాచరణ చేస్తారో బీద సాధనను ఆదరించేటువంటి అవుతారో వారి ఎందు శని త్వరగా ప్రసన్నతను కలిగి ఉంటాడనేటువంటి కారణం చేత ఈ హోమం జరిగేటువంటి రోజున అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు భోజనం పెట్టడం జరుగుతుంది సమస్తమైనటువంటి దేవతల యొక్క తృప్తి కూడా గోసేవ వల్ల కలుగుతుంది కనుక ఇక్కడ ప్రకటన చేయలేదు కానీ పోయిన సంవత్సరం నుంచే ఇంచుమించుగా గోవుకి మనం అందరము మీ అందరి పేరున అంటే ఎవరెవరైతే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారో వారందరి పేరు మీద కూడా గోవుకి గ్రాసాన్ని అందిస్తూ వస్తున్నాం అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకించి ఏదన్నా ఒక ఆవుని దత్తత తీసుకొని ఈ సంవత్సర కాలం కూడా ఆవు యొక్క పోషణ మనమే చేసే విధంగా దీంట్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది అంటే ఆవుకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మనమే చూస్తాం పైగా అది సవత్స దేనువై ఉంటుంది అంటే దూడతో కలిసినటువంటి ఆవు ఈ దూరతో కూడినటువంటి ఆవుకు కావాల్సినటువంటి గ్రాసం కావచ్చు దానికి కావలసినటువంటి వైద్యం కావచ్చు దానికి కావలసినటువంటి సేవలకు కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు అన్నీ కూడా చూడటం అనేది జరుగుతుందన్నమాట ఇట్లా గోసేవతో కలిపి అనాథ పిల్లలకు పెట్టేటువంటి భోజనంతో సహా నిర్వహించేటువంటి ఈ సంపూర్ణమైనటువంటి శనిగ్రహ శాంతి గాను పెడుతున్నటువంటి రుసుము ఒక వ్యక్తికి పన్నెండు వందల రూపాయలు సంవత్సరానికి అంటే ప్రతి నెల అమావస్య దాటిన తర్వాత జరిగేటువంటి శని హోమం అలా పన్నెండు మాసాలు జరగడానికి గాను మీరు చెల్లించవలసింది పన్నెండు వందల రూపాయలు ఒక వ్యక్తికి ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇందులోనే ఇవన్నీ కూడా చేరతాయని చెప్పని చెప్పవచ్చు ఇలా ఈ ప్రతినెలా చేసేటువంటి ఈ క్రియ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కడ నిర్వహిస్తున్నాం అనేటువంటి అడ్రస్సు కింద డిస్క్రిప్షన్లో పొందుపరుస్తున్నాను కావాల్సిన వారు అందులో చూడవచ్చు మరిన్ని అంశాలు దీని గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయి తెలుసుకుందాం అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నేరుగా ఫోన్ చేసి ఫోన్ ద్వారా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఈ హోమంలో పాల్గొనాలనుకునేటువంటి వారందరూ కూడా ఆగస్టు ముప్పై ఒకటో తేదీ లోపుగా మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని చెప్పని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను చాలామంది ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే మీరు అక్కడ నిర్వహిస్తున్నటువంటి హోమాన్ని ఒక వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నారు ఇది వీడియో తీయడానికి సౌలభ్యంగా ఉన్నటువంటి విషయం కాదు అక్కడ ఎందుకంటే నవగ్రహ మండపం ఒక చోటు ఉంటుంది యాగం చేసేటువంటి స్థానం మరొక చోట ఉంటున్నది కనుక అక్కడికి ఇక్కడికి ఇదంతా కూడా కెమెరా షిఫ్ట్ చేస్తూ చేయాలంటే అది చాలా వయప్రయాసాలతో కూడికినటువంటి అంశం అవుతుంది ఇక్కడ మనం తీసుకుంటున్నదే కేవలం వంద రూపాయలు నెలకి అలాంటప్పుడు దాంట్లో ఇవన్నీ కూడా చెయ్యాలి అన్నప్పుడు నాకు శక్తికి మించినటువంటి అంశం అవుతున్నది కనుక నేను చేయలేకపోతున్నాను ఇంకొంతమంది ఏమంటున్నారంటే గోత్రనామాల వరకు మా గోత్రనామాలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా రికార్డ్ చేసి మాకు పెట్టండి అని అడుగుతున్నారు దయచేసి ఇట్లాంటివన్నీ చేయడానికి ఇక్కడ సౌలభ్యం ఉండదండి ఎవరెవరు మీరు గనక సందేహం పడుతున్నారో వాళ్ళందరూ అక్కడికి రండి నేరుగా చక్కగా చూడొచ్చు అందరి గోత్రనామాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎవరైతే అక్కడికి ప్రత్యక్షంగా వస్తున్నారో అసలు వాళ్ళు ఎవరికూ కూడా సందేహపడట్లేదు వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు అయితే అక్కడ జరిగేటువంటి పూజా కైంకర్యాలు ఏవైతున్నాయో వాటి యొక్క ఫొటోస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం షేర్ చేయడం జరుగుతున్నది అక్కడ చూసి మీరు చక్కగా నమస్కారం చేసుకోవచ్చు అందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు హోమాలకి ఎవరైతే ఈ హోమానికి రాలేకపోతున్నారో వారి ఇంట్లోనే ఉంటూ తమ అసక్తని భగవంతుడి చెప్పుకుంటూ ఉదయం ఆరు గంటల దగ్గర నుంచే హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి గనక ఆపాటికే చక్కగా శుచి భగవంతుని ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శని సంబంధమైనటువంటి కవచం కానీ శని అష్టోత్తరం కానీ శని సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ లేకపోతే శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ చెప్పుకుంటూ ఉంటాం ఏవీ కుదరకపోతే భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండటం లాంటి భక్తితో కూడినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రోజు ఉదయం పూట పలహారాన్ని వదిలివేసి మధ్యాహ్నం భోజనం చేయడం అనేటువంటి ఒక నియమాన్ని పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ఎప్పుడు పూర్ణ అవుతయినా కూడా అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు అనమాట హాయిగా మీరు మధ్యాహ్నం పూట భోజనం చేయవచ్చు ఇట్లా ఈ నియమాన్ని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు మెరుగైనటువంటి ఫలితాలు మరింతగా అందుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి మరి ఈ హోమాన్ని ఎవరు నిర్వహించుకోవాలి అంటే కనుక మేషాది పన్నెండు రాసులను కూడా గమనించుకున్నప్పుడు మేషరాశి వారికి శని దృష్టి ఉన్నటువంటి కారణం చేత మేషరాశివారు అలానే వృషభానికి శని సంబంధమైనటువంటి దోషం లేకపోయినప్పుడే కూడా వృషభ రాశికి దశమాధిపతి అయినటువంటి శని దశమంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వీరికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడుదురుకులు ఏర్పడుతున్నాయి గనక ఈ యొక్క వృషభ వారు అదే ప్రకారంగా కర్కాటక రాశికి అష్టమ శని నడుస్తున్నది గనక కర్కాటక రాశివారు సింహరాశికి శని దృష్టి ఉన్నటువంటి కారణం చేత సింహరాశివారు తులారాశికి ఎటువంటి దోషం లేకపోయినప్పటికీ పంచమంలో శని సంచారం కూడా వీరికి అంత యోగదాయకమైనటువంటిది కాదు అలానే ఈ రాశికి శని యోగకారకుల కారణం చేత ఆ యోగాలు మరింతగా వృద్ధి చేసుకోవడానికి వారు ధనస్సు రాశికి ఎటువంటి శని దోషము లేదు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని దోషం ఉన్నది కనుక వృచ్చిక రాశిలో ఉండేటువంటి వారు మకరము కుంభము మీనము ఈ మూడు రాశుల వారికి ఏలినాడుచని నడుస్తుంది కనుక ఈ మూడు రాశుల వారు ఈ హోమాన్ని నిర్వహింపజేసుకోవటం అనేది మంచిది ఎవరెవరికి శని దోషం లేదో వారు కూడా ఈ హోమంలో పాల్గొనడం వల్ల ఎటువంటి దోషాలు అయితే ఏర్పడవు దోషాలు ఉంటే తొలుగుతాయి యోగాలుంటే వృద్ధి చెందుతాయి కాక వ్యక్తిగత జాతక రీత్యా ఎవరికైనా శని మహర్దశులు నడుస్తున్నా లేదా వ్యక్తిగత జాతకంలో ఎప్పటికీ కూడా శని బాగుండకుండా ఉండేటువంటి స్థితిగతులు ఏమన్నా ఉన్నా వాళ్ళు కూడా ఈ హోమాల్లో పాల్గొనవచ్చు ఈ హోమం నిర్వహించినటువంటి రోజున అక్కడికి వచ్చినటువంటి వారికి మాత్రమే ప్రసాదం అందజేయబడుతుంది ఎవరికి కూడా పోస్ట్ ద్వారా ఎటువంటి ప్రసాదాలు కూడా పంపడం అనేది జరగదు కనుక ఇటువంటి మరిన్ని సందేహాలు మీకు ఏమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఫోన్ చేసి ఫోన్ ద్వారా నివృత్తి చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఆ సందేహాల కావాల్సినటువంటి సమాధానాలను కూడా స్టాఫ్ మీకు స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ హోమ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పని ప్రార్థన చేస్తూ మరోమారు మలికలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్తి